ప్రఖ్యాత బాక్సర్ మహమ్మద్ అలీ కన్ను మూశారు. అమెరికాలోని ఫినిక్స్ ఏరియా ఆసుపత్రిలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1942 జనవరి 17న ఆయన జన్మించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. 32 ఏళ్లుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అమెరికాలోని కెంటకీలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. 12 ఏళ్ల వయసులోనే ఆయన బాక్సింగ్ రింగ్ లోకి దిగారు. 1960 రోమ్ ఒలింపిక్స్ లో తన తొలి బాక్సింగ్ బంగారు పతకాన్ని గెలుపొందారు. 3 సార్లు ప్రపంచ విజేతగా నిలిచారు. అనారోగ్యంలో సైతం ఆయన రాజకీయాలపై తన మార్కు పంచ్ డైలాగులను మానలేదు. అమెరికాలో జాతి వివక్షను ఆయన తీవ్రంగా నిరసించారు. ముస్లిం మతాన్ని స్వీకరించారు. ఆయన అసలు పేరు క్లాసియన్ మార్సలస్ క్లే జూనియర్. తనకొచ్చిన బంగారు పతకాన్ని ఆయన నదిలో విసిరేశారు. ముస్లింలను అమెరికాలో ప్రవేశించనీయకుండా నిషేధించాలన్న అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత అజెండాతో పనిచేసే ముస్లింలను తానెప్పుడు వ్యతిరేకిస్తానని అలీ ఈ సందర్భంగా చెప్పారు. గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్స్ నుంచి న్యూస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.